హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదర్ మరొకోణం. నేను ప్రసాద్. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల కంటే పవన్ కళ్యాణే ఎక్కువ. అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ప్రజల కంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఏంటి అని అని చెప్పేసి మీ ప్రశ్నకి సమాధానం నేను తెలియజేస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు ససేమిరే గిట్టదు. సో అయినా సరే ఆయనే ఎక్కువ, ఎందుకు అనాల్సి వస్తుందో కూడా చెప్తా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సో నా ప్రజలు, నా పేదలు, నా బడుగు బలహీన వర్గాలు అవి ఇవి అన్ని చెప్తానే ఉంటారు. సరే, ఇంకా ఏదైనా ఉంటే నేను పట్టణ ఒకటి కార్యక్రమం ఇదిగో ప్రజలకు పంచుతున్నానంటారు. అదేమిటి అంటే తాజాగా 370 కోట్లకి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారు. అఫ్కోర్స్ అది దేనికి తాకట్టు పెట్టారు కూడా ఎవరికి చెప్పలేదు. అంటే మన ఆర్థిక లోటు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. ఆ 370 కోట్ల రూపాయలకు కూడా మనం ఎంతో గౌరవంగా దేవాలయంలాగా భావించి చట్టసభలను కూడా చేసేది ఆ సచివాలయాల్లో, అట్లాంటి క్యాబినెట్ మీటింగులు జరిగే సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారు అంటే దీనిని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలి, మన రాష్ట్ర ఖజానా ఎంత లోటు భర్తీలో ఉందో. 370 కోట్లు ఇది అండర్లైన్ చేసుకోండి, 370 కోట్లు, కేవలం 370 కోట్ల కోసం కూడా ఈ విధంగా ఉంది అంటే పరిస్థితి లోటు బాగా ఉంది అని కదా. ఈ అంశాన్ని అలా దృష్టిలో పెట్టుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ నాయకులు ముందుగా ఏమని విమర్శించేవాళ్ళు అంటే జనసేనను కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ, ముందుగా మీ నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు మీకు తెలుసా, ఎక్కడ పోటీ చేస్తారు, అసలు మీకు ఒక అసెంబ్లీ స్థానం లేదు, మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో మీకే తెలియదు, మీకు క్లారిటీ లేదు అని చెప్పేసి అన్నారు. ఇదేంట్రా బాబు, పవన్ కళ్యాణ్ గారు అసలు పోటీ చేస్తాడో చేయడో అది ఆయన ఇష్టం, వాళ్ళ పార్టీ నిర్ణయం. అసలు వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశాలు పదే పదే లేవనెత్తుతూ ఉన్నారు. సరే, ఎట్టకేళ్ళకు పవన్ కళ్యాణ్ గారు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అన్నారు. అంతే, పిఠాపురం అని చెప్పగానే ఇక వైసీపీ వాళ్ళు స్ట్రాటజీలు ఏంటి అంటే అక్కడ ఎలా ఓడించాలా అని. బహుశా అందు గురించేనేమో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అంటే వైసీపీ వాళ్ళు అక్కడ ఒక గ్రూప్గా ఏర్పడవు, లేకపోతే రకరకాలుగా ఎవరికి వాళ్ళు ప్లానింగ్ చేసుకొని నేను ఇది చూసుకుంటా, నువ్వు వచ్చి చూసుకో, నువ్వు వచ్చి చూసుకో అని ఎట్టయినా సరే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తా, ప్రజల కంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఏంటి అంటే, ఇప్పుడు 370 కోట్ల రూపాయలు పెట్టి సచివాలయాన్ని తాకట్టు పెట్టారు కదా ప్రజల కోసం. ఇక్కడ ఒక నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అవసరమైతే 500 కోట్లు అయినా సరే ఖర్చు చేయడం వెనకడతాం. ఈ 500 కోట్లు ఎక్కడవి? పార్టీ ఫండ్వి. ఓకే, పార్టీనే పెట్టుకుంటుంది. ఈ పార్టీకి ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ నాయకులు గతంలో పెట్టిన అఫిడవిట్ ఉంటుంది కదా, ఎలక్షన్ అఫిడవిట్, అఫిడవిట్లో వాళ్ళ ఆస్తులు, వాళ్ళ సంపాదన, అప్పులు అన్ని చూపిస్తూ ఉంటారు. రేపు ఎలక్షన్లో పెడతారు ఆస్తులు అప్పులు ఎంత పెడతారు చూడండి ఒకసారి. ఎందుకంటే నేను పేదవాడైన నందిగామ సురేష్ కూడా ఎంపీ స్థానాన్ని ఇచ్చి గెలిపించాను అన్నారు. ఓకే, రైట్, కరెక్ట్. ఇదే నందిగామ సురేష్ అఫిడవిట్ని 2019లో ఆయన పెట్టింది, రేపు 2024లో పెట్టబోయేది, అంటే ఎన్నికలకు పెట్టేది. ఒకసారి బిరీజ్ వేసి చూడండి. ఒకవేళ ఆయనకి జీతభత్యాల పరంగా, ఒక ఎంపీకి వచ్చే జీతభత్యాల పరంగా లీగల్గా ఆయన ఎంతవరకు అయితే ట్యాక్స్లు కట్టారో దాని వరకు పెడితే ఓకే, అది కాకుండా ఇంకా అదనంగా ఏమైనా ఉంటే అవన్నీ గమనించవచ్చు. సో ఇక ఇక్కడ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఆ 500 కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మీకు భీమవరం 2019 ఎన్నికలు చూస్తే పవన్ కళ్యాణ్ గారి కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. సరే, దురదృష్టవశాత్తు అదృష్టము, మరి వైసీపీ అదృష్టము, జనసేన దురదృష్టం, ఊడిపోయారు. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఆయన కోసమే ఇంత ఇదిగా అంత ప్రెస్టేజియస్గా ఖర్చు పెట్టవలసినంత అవసరం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారు చట్టసభలకు రాకూడదు అనే, ఒకవేళ చట్టసభకు వస్తే నష్టం ఏంటి? ఒక వైసీపీ నాయకుల్లాగా, వైసీపీ వాళ్ళలాగా మీరు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి రాకూడదు అని, ఓడిపోవాలి అని. కానీ ఆయన వస్తే నష్టమా? ఎవరికి నష్టం? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక 500 కోట్లు అయినా సరే ఖర్చు పెట్టాలి అని అనుకుంటున్నారు అంటే 370 కోట్ల రూపాయలు లేక అక్కడ సచివాలయాన్ని తాగడి పెట్టే పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇక్కడ పార్టీ ఏమో ఒక నియోజకవర్గంలోనే 500 కోట్లు అయినా సరే ఖర్చు పెడతానికి రెడీగా ఉంది ఎందుకని. సో అందు గురించి అందే ప్రజల కంటే పవన్ కళ్యాణ్ గారే ఎక్కువ అనేది. సో ఇక్కడ ఎవరెవరు, మరలా చలమల శెట్టి సునీల్ గారు, ముద్రగడ పద్మనాభం గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వంగ గీత గారు, ఇలా తలా ఒక మండలాన్ని చూసుకుంటారు అన్నమాట. చూసుకొని ఎలక్షన్ ఎడిక్ చేసుకోండి, కావాలన్న తప్పేం లేదు.
అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఒక్కొక్కడు ఒక మండలం తీసుకొని స్పెషల్గా మరలా వాళ్ళ కింద టీంలు వీళ్ళందరూ కలిసి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని గెలవనీయకుండా చేయాలి. సరే డబ్బులు పంచుకుంటారా, ఇంకోటి చేస్తారా అది వాళ్ళ టార్గెట్. సో ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారికి అంత స్టామినా ఉందా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇదే పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీత గారు వర్మ, ఇటీవల టీడీపీలో ఆయన కొంచెం ఆడావుడి చేశారు కదా వర్మ గారు, కానీ అదేవిధంగా ముద్రగడ గారు కానీ వీళ్ళు 2009 ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కానీ ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన అభ్యర్థి వంగా గీత, ఆవిడ గెలిచారు కదా. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు, అక్కడ మెగా ఫ్యాన్స్ అంటే ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండారో అర్థం చేసుకోండి. ఆ విధంగా పిఠాపురం ఒక ఆయు పట్టు లాంటిది మెగా ఫ్యామిలీకి. సో అటువంటి పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అని వీళ్ళు ఏదైతే కంకణం కట్టుకున్నారో, ఇప్పుడు వీళ్ళందరి ద్వారా వీళ్ళలో మెజారిటీ మరలా ఎక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అను పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళిద్దరూ తప్ప మిగతా అంతా కూడా కాపు సామాజిక వర్గం వాళ్ళే. ఆ సామాజిక వర్గంలో ఎక్కడైనా అదృష్టం అంతా ఉంటుంది కదా, కాళ్ళు పట్టుకుని వెనకలాగడం అనేది. సో అదే అనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఇద్దరేమో వీళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు, అక్కడ నలుగురేమో ఎట్టి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి రాకూడదు అని చెప్పేసి అంటారు. అసలు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వస్తే నష్టం ఏంటి, ఆయన ప్రజల తరఫున పోరాడతారని భయమా, వైసీపీ నాయకులను ఏమైనా సరే గట్టిగా వాయించేస్తారని ఆలోచన ఎందుకని? ఇది ఒకటి. ఇక్కడ ఇప్పుడు మెగాస్టార్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ మెగా కుటుంబ అభిమానులు కానీ వాళ్ళకి బయలుదేరారు యుద్ధం కోసం. పిఠాపురమే అక్కడ ఎక్కడెక్కడ హైదరాబాద్లో ఉన్నారా, చెన్నైలో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా, ఆస్ట్రేలియాలో ఉన్నారా, ఎక్కడున్నా కానీ రావాల్సిందే, వస్తున్నాం మేము, ఎలక్షనీరింగ్ మేము ఉంటాం, మేము పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉంటాము అని చెప్పేసి ఇక ఎట్టి పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా మేము యుద్ధమే ప్రకటిస్తామని చెప్పేసి అన్నారు. అసలు ఎవరైనా సరే ప్రజలు తలుచుకుంటే, ప్రజాభిమానం చూరగొన్న నాయకుడు తలుచుకుంటే అది ఎవరైనా కానీ ఎవరికైనా ఓటమి ఎదురవుతుంది. ఇప్పుడు 2019 ప్రజాభిమానం పొందిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అందుగురించే అక్కడ సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కాదని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. సో పవన్ కళ్యాణ్ గారు స్టార్డమ్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇదేం కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు కదా 2019. మరి ఇప్పుడు 2024 వచ్చేసరికి ఎట్లా ఉంది ఒకసారి బేరీ చేసుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి 2019 పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఏ విధంగా అంటున్నారంటే ప్రజాభిమానం అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు అని. సో పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటం వల్ల ఆయన గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. సో ఈ విధంగా బేరీజ్ వేసుకుంటారుగా. సో ఇప్పుడు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని పిఠాపురంలో ఆపగలిగే ప్రసక్తి లేదు, ఆపలేరు అనేదే చాలా స్ట్రాంగ్గా నేను అక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న కొంతమందితో మాట్లాడటం జరిగింది, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. సో దాన్ని బట్టి ఏంటి పరిస్థితి అర్థం చేసుకోండి. మీకు అసలు మామూలుగా ట్రయాంగిల్ ఫైట్లోనే అంటే త్రిముఖ పోటీలోనే చాలా మంచి బలమైన ఓటింగ్ సంపాదించింది 2019. ఇప్పుడు పొత్తులో ఉంది, పైగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న వ్యతిరేకత, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు, ఇటీవల ఈ మధ్య చేసుకున్న పరిణామాలు, ఏదైతే జిల్లాల విభజన క్రమంలో అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు, వీటన్నిటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. పైగా ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నీ కూడా ఎండగట్టారు పవన్ కళ్యాణ్ గారు, దాని కౌంటర్లు ఇచ్చుకునే ప్రయత్నంలో భాగంగా దానికి సమాధానం చెప్పలేక చివరికి వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ ఉన్నారు, అది వేరే అంశం. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారే అందుకనే ఎక్కువ అనేది ప్రజల కంటే కూడా. సో ఏదైతే ప్రజల అంటే ప్రజల కంటే కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు దానికి కారణం ఇదే. ఇది మొత్తానికి పరిస్థితి చూద్దాం పిఠాపురంలో మరి ఢీ అంటే ఢీగా ఉంటుందా, లేదా వారు వన్ సైడ్గా పవన్ కళ్యాణ్ కొట్టేస్తారా, లేదా వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారా అనేది తెలియాలి అండి. మరి కొంత సమయం వేచడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల కంటే కూడా ఎక్కువే అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.